హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వంటలు. ఈరోజు టమాటా పప్పు ఎలా వండుకోవాలో చూద్దాము. ముందుగా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. 1 కప్పుకి 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ సరిపోతుంది. ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. ఈ పప్పులో వాటర్ వేసుకొని ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. కందిపప్పును 1 కప్పు తీసుకున్నాం కదా, 1 కప్పుకు 2 కప్పుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఏ గిన్నె కొలతతో పప్పు తీసుకుంటారో అదే గిన్నె కొలతతో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి 2 టమాటాలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం పొడికి బదులుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిందో లేదో చెక్ చేసుకొని మూత ఓపెన్ చేసుకోవాలి. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. పప్పు గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు కారం ఏమైనా తక్కువైందేమో చూసుకొని తక్కువైందనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ పప్పుకి ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపు గిన్నెలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల పప్పు ఫ్లేవర్ బాగుంటుంది. అలానే ఎక్కువ మెంతులు వేసుకోవద్దు, చేదు వచ్చేస్తుంది. 2 ఎండుమిర్చి, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వీటన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న పోపునంతా మనం ముందుగా ఉడికించుకున్న పప్పులోకి వేసుకోవాలి. ఈ పోపునంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి 1-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమాటా పప్పు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని టమాటా పప్పు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ టమాటా పప్పును ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మర్చిపోకుండా మినీ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.